జిల్లాలో రబీ సీజన్ లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు బియ్యాన్ని ఈ నెలాఖరులోగా ఎఫ్సిఐ పౌర సరఫరాల సంస్థకు అప్పగించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కాకినాడ కలెక్టరేట్ తన ఛాంబర్ లో పౌర సరఫరాల సంస్థ ఎఫ్సిఐ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ఈ నెలాఖరులోగా ఎఫ్సిఐ పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలని సూచించారు. ఈ విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. దిగుమతుల విషయంలో మిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం బాల సరస్వతి, డిఎస్ఓ ఎంవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్, లాస్ట్ టైం ఇక్కడ ప్యాడీ క్రాప్ కి మేము గన్నీసి ఇచ్చాము సార్, ఈ రైతులకంతా గన్నీసి ఇష్యూ చేశారు, త్రూ ఇవన్నీ తిరిగి రాలేదు సార్. రెండోది ఈ ఎఫ్సిఐకి ఇచ్చే సంచి అసలు బాగుంటలేదు సార్. మాకు ఎఫ్సిఐలో ఎఫ్సిఐ ప్రాబ్లం అయితే మన డిస్ట్రిక్ట్ వరకు ఎక్కడెక్కడ పెట్టమంటే మీ వాళ్ళు సార్ కోఆపరేషన్ తోటి ఇంకా ఎలా కొత్త పాయింట్ స్టార్ట్ చేయవలసి వస్తే చెప్పండి సార్. రెడీ గత 20 సంవత్సరాలు ఎప్పుడు మనం పంపలేదు సార్, ఎప్పుడో 1980 వాళ్ళే మీటింగ్స్ పెట్టుకుని జేసీ గారు మీటింగ్ పెట్టి వాళ్ళే అక్కడ రైతు బజార్ అందిస్తారు సార్. రైతుల దగ్గర ఎవిడెన్స్ ఉంటే రైతులకి ఇద్దాం. నేను వెళ్ళి మనకు ఎవరైతే అఫీషియల్ గా ఉన్నారో వాళ్ళకి